తాజాగా చాలా సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు వాళ్ళు ఈ క్వశ్చన్స్ అడగండి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కొంతమంది అడిగారు దాని గురించి మేము ముందు ఉంచుతాను ఈ ప్రభాస్కి సంబంధించి చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గత కొంతకాలం గతంలో ఆయన సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు కానివ్వండి ఆయన కెరీర్ ఇంకా అయిపోయింది ఇంతటితో ప్రభాస్ పీక్ స్టేజ్ మొత్తం అయిపోతుందని చెప్పేసి కొంతమంది జ్యోతిషులు చెప్పారని చెప్పేసి అలానే ఆయన పెళ్లి కాదు ఆయన జీవితాంతం ఇంకా ఇలానే ఉంటాడని చెప్పేసి కొంతమంది ఛాలెంజ్ చేస్తూ ఇలా మాట్లాడుతూ వస్తున్నారు సో ఏంటి అది అది నిజమేనా లేదంటే ప్రభాస్ జాతక రీతి అలాంటి అవకాశం నిజంగానే ఉందా అంటే అతను సెలబ్రిటీ గారి యొక్క అడుగు జాడ నడిచిన వ్యక్తి ఆయన జాతకం నేను టూ డేస్ బ్యాక్ తీసుకున్నాను వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాను మరి వీళ్ళు ఏ టయానికి క్యాలిక్యులేషన్ చేస్తున్నారో తెలియదు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చేస్తున్నారు అర్థం కావటం లేదు అందరి జాతకాలు నా దగ్గరే ఉన్నాయి అనుకుంటే పొరపాటు వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తెప్పించాను నేను ఏంటో చూద్దాం దీనికి వచ్చి ఏంటని ఆయన ప్రభాస్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అంటే నేను ఆయనకి నాకున్నటువంటి రిలేషన్ ఒక మాట ప్రేక్షకులు చెప్పాలి ఇంటర్మీడియట్కి టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్ చదవడానికి ఆయన విజయవాడ నల్లందా ఇన్స్టిట్యూట్కి వచ్చాడు అప్పుడు అందులో సాయంస్క్రిక్ టీచర్గా పనిచేస్తున్నాను ఆయనకి టూ మంత్సే ఉన్నాడు అక్కడ ఆ టైంలో నేను క్లాస్కి వెళతాం నువ్వు ఎవరు ఉంటే ఫలానా ఫలానా అని అందువల్ల ఒక టూ మంత్స్ అతను ఎగ్జామినేషన్ డేలో ఆయన క్లాసులు చెప్పాను ఇంటర్మీడియట్ సాంస్క్రిటికి అది అనుభవం అయితే హీ ఏ కామ్ గోయింగ్ ఏం మాట్లాడేవాడు కాదు చాలా రిలాక్స్గా ఉండేవాడు సో తర్వాత అక్కడి నుంచి డిగ్రీకి వెళ్ళిపోయినారు కాలేజీ కాలేజీ అయిపోయిన తర్వాత అంతవరకు ఆయన శిష్యుడే ఒకరోజు పాట చెప్పా రెండు నెలలు పాఠం చెప్పిన శిష్యుడే సో కాబట్టి నా శిష్యుడు జాతకాన్ని అంతవరకు ఎప్పుడు కూడా నేను ఈ చూడలే నేను అంటే అవసరం లేదు ఎందుకంటే ఒక సెలబ్రిటీలో జాతకం చెప్పినంత మాత్రం నాకు వచ్చేటువంటి కిరటం ఏమి లేదు మెళ్ళో వేసే ఆహారాలు ఇచ్చేవాడు ఎవరు లేరు చివరి నాకు కూడా మిగిలిన ట్రోలింగ్కి వద్దు చివరికి అంటే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క మైండ్ సెట్లో ఒకటి ఉంటుందండి ఆ మైండ్ సెట్ ప్రకారమే వాళ్ళు వ్యూహంగా వెళతారు ప్రభాస్ జాతకంలో వివాహం జరగటానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఓకే ఒకటి రెండవది ఇక్కడ వివాహం ఆలస్యం అవ్వచ్చు కాకుండా పోదు ఓకే సరే జీవితంలో ఉన్నత శిఖరాలు ఉంటాయి ఎడారులు ఉంటాయి ఇప్పుడు అంత మెగాస్టార్ చిరంజీవి గారికి వరుస ఫ్లాపులు వచ్చి వెయిట్ చేయలేదా కృష్ణ గారి సంవత్సరంలో పన్నెండు సినిమా పన్నెండు సినిమాలు పోయిన సందర్భాలు లేవా మరి మహేష్ బాబుగా అప్ అండ్ డౌన్స్ లేవా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ అనేది సహజం ఫ్లాప్ వచ్చినంత త మాత్రాన రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు కృష్ణ గారి వీళ్ళు సంపాదించుకున్నాడుగా ఒకటి ఇక్కడ వివాహము అనేటువంటిది ఒక మధురమైన ఘట్టం కాబట్టి ఆ వివాహం కాదు విడిపోతారు మళ్ళీ మళ్ళీ విడిపోతూనే ఉంటారు కాబట్టి పెళ్లి చేసుకోకండి కలిసి తిరగండి అని ప్రోత్సహించడం కూడా నీచం వివాహం ఎందుకు జరగలేదు అనేది ఎప్పుడన్నా ఆలోచించారా అంటే ఆయన అడగాలిపోయి మనం అంటే ఇక్కడ పరిప్రశ్న సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శన ఏదైనా ఒక గురువు దగ్గర వెళ్ళినప్పుడు ఒక సమస్య చెప్పినప్పుడు ఈ సమస్య గల కారణం ఏంటి దీన్ని పరిష్కరించే మార్గాన్ని అడిగినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ సో కాల్డ్ ఈనాటి అధునాతన జ్యోతిష్యులు ఎవరైతే ఉన్నారో జీవులుగా ఎదుటివారి పరుగును పోగొట్టి ఆ ధనమే సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచన ఉన్నవాడికి తన దగ్గరకు ఎవరు వచ్చినా మా దగ్గర ఎవరు వచ్చినా మేము మీరు విడిపోతారు కాబట్టి జాగ్రత్త అని చెబుతాము ఎందుకంటే అదొక ట్రెండు ఇంకో ఆయన కాలసర్పం మీద ఇంకో ఆయన శని మీద మేమేమి దైవ సంభూతంగా దైవ దోతలమేం కాదు ఐఎమ్ రిప్రజెంట్ ఆఫ్ ప్లానెట్స్ ఉంది దాని యొక్క పొజిషన్ బట్టి చూస్తాం కానీ ప్రభాస్ జాతకంలో వివాహం జరగడానికి జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోగా ఆయనకి వివాహం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఓకే అంటే ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు అనేది ఒక కారణం ఇక్కడ ఈ జాతకుడికి అష్టమంలో చంద్రుడు అష్టమంలో చంద్రుడు చంద్రుడు సప్తమంలో రవి బుధ శుక్రులు కలయిక మన జాతకం అది ఇక్కడ లేట్ మ్యారేజీకి అవకాశం ఎక్కువ ఉంటుంది రెండోది లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరూ కలిసి ఉండాలి అంటే ఏ లగ్నంలో పుట్టారో ఆ లగ్నాధిపతి ఉదాహరణ మీన లగ్నం మీన లగ్నంలో పుట్టాడు లగ్నాధిపతి సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది బుధ శుక్రులు కలిసినటువంటి జాతకులకి మానసికంగా వివాహం అవుతుంది శారీరకంగా కాదు రవి బుధ బుధ శుక్రులు కలిసి జాతకులకి మానసికంగా పెళ్ళవుతుంది శారీరకంగా పెళ్లి కాదు ఇంకా శుక్ర చంద్ర గురు రవి గ్రహాల నీచంలో ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది దాంతోపాటు శుక్రుడు ఉన్నటువంటి రాశ్యాధిపతి నీచంలో ఉన్న లేదా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది ఓకే సప్తమాధిపతి రాహువు కేతుకు నక్షత్రాల్లో ఉన్న వివాహం ఆలస్యం అవుతుంది అంటే ఇక్కడ అనేక రకాలైనటువంటి ప్లానెట్స్ కాంబినేషన్ వలన వివాహాలు ఆలస్యం అవుతాయి అసలు కాకుండా పోవడానికి అవకాశం లేదు సో కాబట్టి అతను కెరీర్ మీద దృష్టి పెట్టుకున్నాడు కెరీర్ పైన దృష్టి పెట్టినాడు సో కెరీర్లో ఒక పీక్ స్టేజ్ చూశాడు అంటే గ్రహస్థితులు బలంగా లేనప్పుడు మరి అంత ఉన్నత స్థితికి వెళ్ళలేడుగా సో కాబట్టి కెరీర్ వైజ్గా గ్రాఫ్ తగ్గచ్చు నేను మొన్న సలారు సినిమా చూసాను తీసే తగ్గ సినిమా ఏం కాదు సో కంటెంట్ పరంగా బాగుంది అందులో ప్రభాస్ని కొత్త కొనలు చూపించాడు దానికి రెవెన్యూ కూడా అలాగే వచ్చింది సక్సెస్ అయింది సో రేపు టూ కూడా ఉండొచ్చు దానివల్ల అద్భుత ఫలితాలు వస్తాయి అంటే ఎప్పుడైతే బాహుబలి టూ అయిపోయిన తర్వాత అతని సక్సెస్ అనేది లేదు సో ఆ టైంలో పెళ్లి చేసుకోవడానికి ఏ కొన్ని కారణాల వల్ల ఆగినా కూడా సో ఫర్దర్ ఒక సక్సెస్ అయిన తర్వాత పెళ్లి జరువు చేసుకునే ఆలోచన ఉండొచ్చు సో ఎనీవే ఇక్కడ ఈ జాతకంలో ఈ వీరి వ్యక్తిగత జాతకంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో వివాహం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది కూడా సేమ్ క్యాస్ట్ అయితే అయ్యే అవకాశాలు ఓకే రెండోది ఇంకా చెప్పాలంటే నదీ పరివాహక ప్రాంతం రాజమండ్రి కానీ కృష్ణానది కానీ ఎక్కువగా కృష్ణానది సంబంధించినటువంటి వారితోనే వివాహం జరిగే అవకాశాలు ఉంది లేకపోతే నదీ పరివాహక ప్రాంతం గోదావరి ప్రాంతం నుంచే వస్తుంది అట్లాగని చెప్పేసి ఏమి సినిమా రంగానికి చెందిన వాళ్ళైతే చేసుకోడు అంటే ఇక్కడ ఈ జాతకంలో సేమ్ ప్రొఫెషనల్ అయితే మాత్రం వివాహం జరగదు హండ్రెడ్ పర్సెంట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉగాది ఉగాది మధ్య ప్రవాసికి వివాహ గడియలు ఆరంభం అవుతాయి